గురుగారు, మనసులో సరి అనుభవపూర్వక దారుల్లో స్థిరంగా ఉన్న వారికి కరోనా వచ్చే అవకాశం ఉండదంటారా? ఉండదమ్మా. ఎందుకంటే మనకి లోతైన అనుభవపూరిక నడకపరమైన అసరస్థితి ఉన్నట్లయితే, అడుగడుగు లోతు, ఇప్పుడు మనకు రకరకాల అనుభవపూరిక లోతులు కదా, అందులో ప్రవర్తనా నియమాలు నడకపరమైన లోతులు అంటాం. అది తల్లి అనుభవంలోతో, తండ్రి అనుభవంలోతో, స్త్రీ అనుభవంలోతో, పురుష అనుభవంలోతో, మంచి అనుభవంలోతో, ఇట్లా రకరకాల అనుభవపూర్వక యొక్క లోతులు, అది ప్రవర్తనా నియమంలోనే. అట్లా అడుగడుగు యొక్క లోతుల్లో సరస్థితైన అనుభవపూర్వక నడకయి ఉన్నట్లయితే, లోతుకు తగ్గట్టుగా ఉచ్ఛ్వాస నిశ్వాస స్థితి నడకలో అత్యంత శుద్ధంగా మనకి అందబడతా ఉంటాయి సరళంగా. అట్లా మనసు తేలిక నడకతో పాటు గూడు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసంతో తేలికగా కదలాడు తేలిక గుర్తిస్తాం. అందుకే మనసు తేలికను బట్టి గూడు తేలికగా ఉంటుంది అన్నట్టుగా, అది కూడా ఆ సరస్థితైన అనుభవపూర్వక పరమైన పూర్తిగా తేలబడతాం. ఎందుకంటే ఆ జీవము అనుభవపూర్వక నడకకు దగ్గరగా స్థిరంగా నిలదొక్కుంది కాబట్టి ఆ సరస్థితి నడకల్లో ఇంకా తనలో తానుగా ఎంతటి తేలిక తన నడకల్లో ఉందో అన్నది కూడా తనకు తనకే తెలియవచ్చేస్తుంది మనసులో. అప్పుడు లోపలికి పోయే కొద్ది కూడా, అంటే లోతులకి పోయే కొద్ది కూడా సరళంగా ఉచ్ఛ్వాస నిశ్వాసంలో అంతే తీరును కూడా గమనంలో ఉంటాయి వాళ్ళకి కాబట్టి, ఉంటాయి కాబట్టి వాళ్ళు లోపల మనసు నడక లోతుల్లో తేలికగానే ఉన్నట్లు తేలబడతారు అనేటట్టుగా. కానీ ఈ మనస్తత్వ నడక కలిగిన వాళ్ళ నడక ఎట్లా ఉంటుందంటే, మరి వాళ్ళ అనుభవం పైన వాళ్ళకి నమ్మకం లేకపోవడం అంటాం. అలా నమ్మకం లేకపోవడం ద్వారా ఎవరన్నా ఏమన్నా అంటే చాలు, భయపడితే చాలు, అది వస్తుందంట, పోతారంట, అదేమో అలా అనగానే మనకి ఇక్కడ మనస్తత్వ నడకపడిన దారులలో మనకి సరైన అనుభవపూర్వక యొక్క సరస్థితి లేదు కాబట్టి. ఎందుకంటే ముందే మన అనుభవం పైన మనకు నమ్మకం ఉండదు. మన మనసులో ఓటి కదులుతుంటే మన అనుభవం నడక అది సరైనదో కాదు అని అనేట్టుగా మనతోటి అనుభవజ్ఞులు అడుగుతాం. వాళ్ళు వాళ్ళ మనస్తత్వ నడక అనుభవం మీద చెప్తారు. మన అనుభవం పైన నమ్మకం లేని వాళ్ళము వాళ్ళ ప్రకారంగా చేస్తాం చెప్పాలంటే. ఇంకొకరి యొక్క నడక పూర్తిగా తమ అనుభవంలో అంతో ఎంతో సరస్థితి నడక ఉన్నప్పటికీ కూడా నాలో కలిగినట్లు, అంటే నా అనుభవంలో కలిగినట్లు నేను ఏం చేసినా కూడా అది సరిగ్గా జరగలేదని అపనమ్మక నడక ఏం చేస్తుందంటే, ఒకరి అనుభవాలపైనే ఆధారపడడం అనేది జరుగుతుంది. అందుకే ఇప్పుడు మనం చెప్పాలంటే ఎవరి మనస్తత్వ దారులు ఎవరికి ఇకపడినా వాళ్ళు నమ్మకాన్ని కోల్పోయినారు. అలా అదే ఒకవేళ సరస్థితి అనుభవం నడక ఉందనుకోండి, ఒకవేళ వాళ్ళు చెప్తున్నా కూడా, అంటే తెలియక తెలుసో ఏదో ఒకటి చెప్తున్నా కూడా అది తెలిసి చెప్తున్నారా తెలియక చెప్తున్నారా, అసలు మనలో అది ఉందా అనేటట్టుగా మనకు తెలియవస్తుంది. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసం సరళంగా అందే యొక్క విధానం నడక మనకు తెలియవస్తుంది లోపల. అలా తెలియవచ్చినప్పుడు వాళ్ళు తెలియక చెప్తున్నారులే అనేటట్టుగా అట్లే స్థిరంగా నిలదొక్కుంటాము, ఉచ్ఛ్వాస నిశ్వాసం తేలికగానే కదులుతుంటాయి చెప్పాలంటే. కానీ ఎప్పుడైతే ఆ దారులు వంకర నడక దారుల నడక ప్రణంలో ఉన్నామో, మన అనుభవం పైన మనకు నమ్మకం ఎప్పుడైతే కోల్పోయినామో, వాళ్ళు ఒక రకంగా చెప్పారు, వీళ్ళు ఒక రకంగా చెప్పారు, ఎవరు యథార్థాన్ని గుర్తిరిగి చెప్పారు ఉదాహరించినడక అనేటట్టుగా ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తుంటే ఇంకా అత్యధిక భయానకంగా తీసేసుకుంటారు. ఆ భయం చేత జీవం కలగకపోతే ఇంకా ఉచ్ఛ్వాస నిశ్వాసంలో లోపల బిగిస్తూ వస్తాయి చెప్పాలంటే. అందుకే మనుషుని అంటుంటారు, మనిషిని భయమే తినేసేస్తుంది అని అలా కూడా అంటుంటారు కదా. కాబట్టి ఇది లేనిపోని యొక్క కల్పిత చర్యల నడకలు అంటాం. ఆ రకంగా జీవస్థితి నడక సరస్థితి యొక్క అనుభవపూర్వక నడకల్లోనే ఎదుర్కొన్నట్లయితే, తన యొక్క ఎవరు చేరి చెప్తున్నప్పటికీ కూడా తనలోని యొక్క సరస్థితి, అంటే మనకు దేని గురించి తెలియాలన్నా కూడా యథార్థత చింతన లోకాంతర్మ నుంచి మన అంతర్మానికి తెలియాలి. అందుకే ఎవరు విన మనసులో తెలియాలంటాం. ఇది ఎవరు యథార్థం, ఎవరు చూశారు, ఎవరు విన్నారు అనేటట్టుగా ఏదైనా మన లోపల మనకు అందరావాలా, అలా అందవస్తేనే అది యథార్థ చింత. మన లోపల మనకు ఎవరు అందిస్తారు అని అన్నప్పుడు లోకాంతర్వాణి, మన మనసు యొక్క లోతుల్లో గమనమే నివరింపబడినట్లయితే మన లోకంలో ఏదైనా జరుగుతుంది అని అన్నప్పుడు లోకాంతర్వాణి నుంచి మన అంతర్వాణికి అందుతాయి. అలా మన అంతర్వాణికి అందినప్పుడే ఓ ఇది సరైనది, ఇదో ఈ కారణం చేత, ఎందుకంటే లోకాంతర్వాణి సరివివరణంగా అందజేస్తుంది మనకు, ఇది పలానా రావడానికి ఇది కారణం ఇది అనేటట్టు. అలా లోపల అందవస్తేనే అది యథార్థత చింతన. అంతేగాని అలా అందరాని యొక్క పక్షంన ఒక్కొక్కరు ఒక రకంగా తన అనుభవంలో తీసుకుని చెప్తారే తప్ప యథార్థాన్ని గుర్తు ఎరగ చెప్పరు అని. కాబట్టి ఏదైనా మన లోపల మనం గుర్తించేటంత వరకు కూడా దేనిని ఇలా అని తీసుకోవడానికి అయితే లేనేలేదు అని.